Hello friends, this is Manish. You are watching Manish Mani YouTube channel. Friends, ఈరోజు ఈ వీడియోలో మనం లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. లూపింగ్ స్టేట్మెంట్స్ ని ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. ఓకే, ఎగ్జామ్ లో లూపింగ్ స్టేట్మెంట్స్ ఇన్ జావా అన్నా ఒకటే, లేదు ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఇన్ జావా అని అడిగినా కూడా రెండు ఒకే క్వశ్చన్. డోంట్ బి కన్ఫ్యూజ్డ్. ఓకే, ఎలా అడిగినా కూడా మనం రాసే విధంగా అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి లూపింగ్. లూపింగ్ అంటే ఏంటి? Execute a statement or a group of statement for a repeated number of times is called a loop. And either is a statement gaani, group of statements gaani, repeated number of times and execute out a danni manam looping antam. The process of executing a block of statements repeatedly. Oka block of statements anedi repeatedly execute outu unte danni manam looping ani antam. Okay, in the Java programming language, loops are classified into three types. They are while loop, do while loop and for loop. అంటే మన జావాలో వచ్చేసి మనకు త్రీ టైప్స్ ఆఫ్ లూప్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసి వైల్ లూప్, డూ వైల్ లూప్ అండ్ ఫర్ లూప్. వీటి గురించి డీటెయిల్ గా అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి వైల్ లూప్. వైల్ లూప్ ఇస్ ఆల్సో కాల్డ్ యాస్ ఎంట్రీ కంట్రోల్డ్ లూప్. వైల్ లూప్ ని ఎంట్రీ కంట్రోల్డ్ లూప్ అని కూడా అంటారు. ఇన్ దిస్ లూప్, స్టేట్మెంట్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్ క్యాన్ బి ఎగ్జిక్యూటెడ్ ఫర్ ఎ రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అప్ టు స్పెసిఫిక్ కండిషన్ ఇస్ ఫాల్స్. అంటే ఈ వైల్ లూప్ లో స్టేట్మెంట్స్ కానీ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతావు అంటే కండిషన్ అనేది ఎప్పుడైతే పాస్ అవుతుందో అంతవరకు స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఆ టెక్స్ట్ కండిషన్ రెండు ఒకటి. ఇది ఒక కండిషన్, ఫస్ట్ ఏం చేస్తుంది, కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ఇస్ ట్రూ, బాడీ ఆఫ్ ది లూప్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, బాడీ ఆఫ్ ది లూప్ వెళ్ళిన తర్వాత మళ్ళీ కండిషన్ లెక్క వస్తుంది. మళ్ళీ కండిషన్ అనేది ట్రూ అయితే మళ్ళీ బాడీ ఆఫ్ ది లూప్, ఇలా లూప్ లో అనేది తిరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయితే గోయింగ్ టు ది ఎగ్జిట్ లెక్కైతే వెళ్ళిపోతుంది. ఓకే, కండిషన్ ట్రూ అయితే బాడీ ఆఫ్ ది లూప్ వెళ్ళి తర్వాత మళ్ళీ ఇంకొక వాల్యూ తీసుకుని మళ్ళీ ఇంకొక కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే బాడీ ఆఫ్ ది లూప్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. మళ్ళీ అగైన్ ఒక లూప్ లో అనేది తిరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయితే దెన్ ఇట్ గోయింగ్ టు ది ఎగ్జిట్ లెక్కైతే వెళ్ళిపోతుంది. సింటాక్స్ చూడండి, వైల్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ చేంజింగ్ ది వాల్యూ. ఓకే, ఇన్ని స్టేట్మెంట్స్ అనేది ట్రూ అయిన స్టేట్మెంట్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవుతుందో దెన్ ఇట్ గోయింగ్ టు వన్ ది ఎగ్జిట్. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ ఫ్యాక్టోరియల్ నెంబర్ యూజింగ్ వైల్ లూప్. వైల్ లూప్ యూజ్ చేసుకుని మనం ఫ్యాక్టోరియల్ నెంబర్ ఎలా అనుకుంటాము. ఒక ఎగ్జాంపుల్ క్లాస్ వైల్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్టాటిక్ వైల్ మీన్స్ స్ట్రింగ్ args. ఓకే, ఇక్కడ int number is equals to 5 అంటే మనము నెంబర్ ఎంత ఇస్తున్నాము, ఒక 5 అనే నెంబర్ అనేది ఇస్తున్నాము. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఎఫ్ అనేది 1. కండిషన్ వైల్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఓకే, కండిషన్ ఏమి ఇస్తున్నాము, నెంబర్ అనేది 0 కన్నా గ్రేటర్ గా ఉండాలి అని. ఓకే, దట్ మళ్ళీ వచ్చేసి ఎఫ్ ఇంటూ నెంబర్, దట్ మీన్స్ ఎఫ్ ఇంటూ వచ్చినటువంటి నెంబర్ ని మనం మల్టిప్లై చేస్తున్నాము. అండ్ ఎన్ మైనస్ మైనస్ అంటే డిక్రిమెంట్ ఆపరేటర్, అంటే డిక్రీజింగ్ ది వాల్యూ. ఫస్ట్ వచ్చేసి నెంబర్ 5. ఓకే, 5 checking the condition number 5 is greater than the 0. 5 0 kanna greater than the yes condition is true, then going to the execution block, that is f is equals to f into number 1. Number entu undi maniki ikkada 5 and f is equals to 1, that means 5 into 1. again ikkade malli undi number minus ante decrement operator. Decrement operator means 5 minus 1, 4. Ippudu manaku number entu ostundi ikkada 4 ostundi. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, నెంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 0 అంటే 4 అనేది 0 కన్నా గ్రేటర్ దాన్ ఎస్, 4 ఇస్ గ్రేటర్ దాన్ 0, కండిషన్ ఇస్ ది ట్రూ. మళ్ళీ ఎక్కడికి ఎఫ్ ఇంటూ నెంబర్, ఎఫ్ కదా ఎఫ్ అనేది నెంబర్ ఎంత 1, మనకి 1 ఇంటూ నెంబర్ మనం తీసుకున్న నెంబర్ వచ్చేసి 4. నెక్స్ట్ మళ్ళీ డిక్రిమెంట్ ఆపరేటర్ నెంబర్ మైనస్ మైనస్ అంటే 4 మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 అవుతుంది. మళ్ళీ గోయింగ్ ఫర్ దిస్ కండిషన్ int number is equal to 3 అవుతుంది, f అనేది 1 అవుతుంది. while number is greater than 0 అంటే 3 is greater than 0, yes condition is the true. మళ్ళీ అగైన్ ఏమవుతుంది, f into number. f అనేది మనకు ఎంత నెంబర్ 1, మనకు వచ్చిన నెంబర్ వచ్చేసి 3. ఓకే, 3 అగైన్ గోయింగ్ టు ది మళ్ళీ డిక్రిమెంట్ ఆపరేటర్ అనేది ఉంది. మళ్ళీ గోయింగ్ టు ది ఎగ్జిక్యూషన్, మళ్ళీ ఇక్కడ లూప్ లోకి వెళ్తుంది. అంటే int number is equals to ఇక్కడ మనకు 3 ఉంది, 3 minus 1 ఏమవుతుంది 2 అవుతుంది. f is equals to 1, కండిషన్ చెకింగ్ చేస్తుంది. 2 is greater than 0, yes condition is the true. మళ్ళీ గోయింగ్ ఫర్ ది దిస్ బ్లాక్ అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ నెంబర్, దట్ మీన్స్ 1 ఇంటూ 2. మళ్ళీ అగైన్ నెంబర్ డిక్రిమెంట్ ఆపరేటర్ ఎన్ మైనస్, దట్ మీన్స్ మైనస్ 1, 2 minus 1 దట్ ఈస్ 1. అగైన్ గోయింగ్ టు ది స్టేట్మెంట్ 1, వైల్ 1 is greater than 0, yes కండిషన్ ఇస్ ది ట్రూ. అగైన్ ఎగ్జిక్యూటింగ్ ది 1 ఇంటూ 1. అగైన్ ది డిక్రిమెంట్ ఆపరేటర్ అయితే ఉంది. డిక్రిమెంట్ ఆపరేటర్ మీన్స్ మైనస్ 1 minus 1 0 గోయింగ్ టు ది స్టేట్మెంట్ number is 0, f is equals to 1. Condition 0 is greater than 0. No, condition is false. But condition false is directly going to the exit block. Exit block is the system.out.println. Factorial of the given number is equals to f. Concatenation of f. F on a value, which is calculate which number factorial value. That is 5 into 5, 4, 3, 2, 1. 5 into 4 into 3 into 1. That is 120. Okay, factorial of the given number is 120. This while loop use factorial number and calculate the okay, next we do while loop. Do while loop makes the test condition before the loop is executed. While do while loop loop another execute condition check, but first body of the loop is executed. Okay, in this statement, first body of the loop is executed. Then the condition is checked. First of all, the body of the loop is executed. The condition is checked. If the condition is the true, going to the next statement. If the condition is the false, exit from the loop. Condition is false, exit loop lonchi, exit avuthundi. Note that the semicolon must be ended at the while loop. This matam manam marchipokodu while loop ichinaapudu semicolon ante ivvali for while loop lo ite manamaithe semicolon ivvakodu do while lo ite compulsory ivvali. Okay, ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తుంది బాడీ ఆఫ్ ది లూప్ ఫస్ట్ బాడీ ఆఫ్ ది లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది దాని తర్వాత కండిషన్ అనేది చెక్ చేస్తుంది బట్ వైల్ లూప్ లో వచ్చేసి ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది తర్వాత బాడీ ఆఫ్ ది లూప్ లోకి వస్తుంది ఓకే దానికి దీనికి మైనర్ డిఫరెన్స్ అయితే ఇది వైల్ లూప్ లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కండిషన్ చెక్ చేస్తుంది ఇక్కడ డూ వైల్ లూప్ లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బాడీ ఆఫ్ ది లూప్ ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత కండిషన్ అనేది చెక్ చేస్తుంది ఇక్కడ body of the loop అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కండిషన్ అనేది చెక్ చేస్తుంది కండిషన్ ఇస్ ది ట్రూ గోయింగ్ టు ది మళ్ళీ లూప్ లోకి వెళ్తుంది ఇఫ్ కండిషన్ ఇస్ ది ఫాల్స్ గోయింగ్ టు ది ఎగ్జిట్ సేమ్ అలాగే ఒక సింటాక్స్ లో అనేది డూ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 అండ్ సో స్టేట్మెంట్స్ ఇన్ స్టేట్మెంట్స్ అనేది ట్రూ అండ్ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూటెడ్ ఫాల్స్ అయిన స్టేట్మెంట్ దగ్గర మనకి ఏమవుతుంది ఎగ్జిట్ లూప్ లో నుంచి ఎగ్జిస్ట్ అయిపోతుంది ఓకే అంతటి వరకు మనకు స్టేట్మెంట్ అనేది అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది ఇక్కడ మనకు వైల్ కండిషన్ దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఇన్ వైల్ కండిషన్ లో సెమికోలన్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ while condition ఇచ్చిన తర్వాత సెమికోలన్ అనేది సింటాక్స్ లో మనం మెయిన్ గా ఇక్కడ సెమికోలన్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ సెమికోలన్ మెన్షన్ చేయదనుకో ఇన్ కేస్ ఆఫ్ పేపర్ వాల్యుయేషన్ లో ఖచ్చితంగా చెక్ చేసే పాయింట్ వచ్చేసి అది while condition సెమికోలన్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అయితే do while సంబంధించి ఒక ఎగ్జాంపుల్ క్లాస్ do while loop పబ్లిక్ స్టాటిక్ void main string args that is the Java structure గురించి డిస్కస్ చేసాం ఆల్రెడీ ఓకే లీవ్ ఇట్ ఓకే int number is equals to 10 ఇక్కడ మనం number ఎంత ఇస్తున్నాము n is equals to 10 అని ఇస్తున్నాం ఓకే sum is equals to 0 and I is the integer float is equals to 0.0f I is equals to 1 okay do sum is equals to sum plus 1 sum plus I ఇక్కడ sum ఎంత ఉంది ఇక్కడ మనకు 0 ఉంది that means 0 plus I value ఎంత ఉంది ఇక్కడ 1 okay I is equals to I plus 1 next statement I is equals to I plus 1 I అంటే ఎంత మనకు 1 ఉంది 1 plus 1 ఏమవుతుంది 2 అవుతుంది 2 while I is less than or is equals to n that means I అనే వాల్యూ ఎంత వస్తుంది ఇప్పుడు మనకు I is equals to 1 plus 1 2 అవుతుంది n వచ్చేసి 10 2 is less than or is equals to 10 yes condition is the true again going to this statement that is equals to sum is equals to sum plus I that means 0 plus 2 0 plus 2 again I is equals to I plus 1 ఇప్పుడు మనకు I ఎంత ఉంది 2 ఉంది 2 plus 1 ఏమవుతుంది 3 అవుతుంది మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది 3 is less than or is equals to 10 yes condition is the true again going to this statement that is equal to sum is equals to sum plus I that means 0 plus 3 0 plus 3 0 plus 3 మళ్ళీ going to the I is equals to I plus 1 that means 3 plus 1 4 checking the condition while condition okay I is equals to less than or is equals to 10 yes condition is true that means 0 plus 4 ila up to condition false ayenta varu check chestu vastundi ante ikkada manaku I is equals to 10 ichamu sorry n is equals to 10 ichamu ikkada eppudaithe manam 10 isthamu ikkada 10 isthamu ante I value anedi 10 vastundo appudu condition అనేది true అవుతుంది ఎందుకంటే less than or is equals to ఉంది కాబట్టి in case of 11 ఇచ్చినప్పుడు condition అనేది false అవుతుంది statement will be exit from the loop loop నుంచి exist అయితే అవుతుంది అప్పుడు మనకు sum is equals to ఏమ వస్తుంది ఇక్కడ 1 plus 2 plus 3 plus 4 and 5 6 7 at 10 up to 10 వరకు ఈ numbers అనేది వస్తాయి. అప్ టు 10 వరకు, అంటే 1 నుంచి 10 వరకు నంబర్స్ అనేటివి వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఏముంది ఇక్కడ, యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ బై n. యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ బై n. ఓకే, యావరేజ్ కావాలంటే సమ్ బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయో దాని నెంబర్స్ అయితే డివైడ్ అయితే చేయాల్సి వస్తుంది. ఓకే, సమ్ సిస్టమ్ లో డౌట్ డాట్ ప్రింట్ అవ్వాలి. సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ని నెంబర్స్, దట్ మీన్స్ ప్లస్ సమ్. మనకి సమ్ వాల్యూ ఎంత వచ్చింది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి వచ్చిన వాల్యూ మనకు సమ్ వాల్యూ వస్తుంది. దట్ ఈస్ 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10. ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసి మనకు వచ్చిన నెంబర్ ఎంత వస్తుంది, 55 వస్తుంది. ఓకే, మన వాల్యూ సమ్ ఆఫ్ n నెంబర్, దట్ మీన్స్ సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 55. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అవ్వాలి. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n నెంబర్స్, దట్ మీన్స్ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది ఇక్కడ, సమ్ బై n. సమ్ ఎంత వచ్చింది మనకు, 55 వచ్చింది. ఓకే, n టోటల్ నెంబర్ ఆఫ్ n నెంబర్స్, n ఎంత ఇచ్చారు మనకు ఇక్కడ, నెంబర్స్ వచ్చేసి 10 ఉన్నాయి. 55 డివైడెడ్ బై 10 మనకి ఎంత వస్తుంది, 5.5. 5.5 is the average of n numbers, that means average of 10 numbers is 5.5. Next is for loop. The for loop is used when we know the advance how many number of iterations we wanted to execute a group of statement. The for loop అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు మనకు ఓన్లీ ఒక స్పెసిఫైడ్ నెంబర్, అంటే ఇన్ని టైమ్స్ మాత్రమే ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలాంటప్పుడు మనం ఈ for loop అనేది యూజ్ చేస్తాం. The for loop is statement is used to iterate a statement or a group of statement fixed number of times. అంటే ఈ స్టేట్మెంట్ అనేది ఒక 10 టైమ్స్ అయితే ప్రింట్ అవ్వాలి, అలాంటప్పుడు ఈ ఫర్ లూప్ యూజ్ చేస్తాం. 20 టైమ్స్ ప్రింట్ అవ్వాలి, అలాంటప్పుడు ఈ ఫర్ లూప్ అనేది యూజ్ చేసి 20 టైమ్స్ 30 టైమ్స్ ఒక స్పెసిఫైడ్ నెంబర్ ఇచ్చి ఫర్ లూప్ ని మనం అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఒక స్పెసిఫైడ్ నెంబర్ ఇవ్వకుండా ఈ ఫర్ లూప్ అనేది మనం రన్ చేస్తే ఏమవుతుంది, ఏమవ్వదు, ఫర్ లూప్ అనేది రన్ చేస్తే ఆటోమేటిక్ గా కంపైల్ చేస్తే రన్ అవుతూ రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. అలా అవుతూ సిస్టమ్ అనేది మనకు స్ట్రక్ అయిపోతుంది. ఎందుకంటే మన సిస్టమ్ పర్ఫార్మెన్స్ ని బట్టి, ఇన్ కేస్ ఆఫ్ మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ లో ఉంది అనుకోండి, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఒక 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతానంటే మన సిస్టమ్ అనేది స్ట్రక్ అయిపోతుంది. సమ్ టైమ్స్ హ్యాంగ్ అయిపోతుంది, కరెక్ట్ కూడా మొత్తం డేటా అంతా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అందుకోసమే ఫర్ లూప్ యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఒక స్పెసిఫైడ్ కండిషన్ అంటే ఇన్ని టైమ్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి, ఖచ్చితంగా మనం అయితే ఖచ్చితంగా అయితే మనం మెన్షన్ చేయాలి. ఇంకా అలాంటి మెన్షన్ చేయకుండా మన సిస్టమ్ అనేది కరప్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్, ఈ ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్ లో మనం కండిషన్ అనేది ఇస్తాం. దాని తర్వాత వచ్చేసి టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆర్ కండిషన్. కండిషన్ ఇస్ ది ట్రూ బాడీ ఆఫ్ ది లూప్, అప్డేట్ ఎక్స్ప్రెషన్. సో కండిషన్ ఇస్ ది ఫాల్స్ ఎగ్జిట్. కండిషన్ ట్రూ అయితే లూప్ లో తిరుగుతూ ఉంటుంది. ఎంతవరకు లూప్ లో ఉంటుంది, కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఈ లూప్ లో అనేది ఉంటుంది. వన్స్ కండిషన్ అనేది ఫాల్స్ అయితే దెన్ ఇట్ గోయింగ్ ఫర్ ది ఎగ్జిట్. ఓకే, ఇక్కడ చూడండి సింటాక్స్ ఫర్ expression 1, expression 2, expression 3. Or expression 1, expression 2. So expression 3 అంటే ఏంటి ఇవి? ఓకే, ఇన్ అబౌవ్ సింటాక్స్ ఎక్స్ప్రెషన్ వచ్చే వాల్యూ ఇనిషియలైజేషన్. సో వాల్యూ ఇనిషియలైజేషన్ అంటే మనం వాల్యూ ఒక ఇనిషియలైజ్ చేస్తున్నాం, అంటే ఎన్ని టైమ్స్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి చెకింగ్ కండిషన్. ఓకే, కండిషన్ అనేది ఇస్తున్నాము. నెక్స్ట్ చేంజింగ్ వాల్యూ, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, అంటే నెక్స్ట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేయాలా డిక్రీజ్ చేయాలా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి. Class for example, public static void main string args. Okay, for int is equals to 1. Okay, మనం initial value ఎంత ఇస్తున్నాము, 1, and I is greater than 10. మనం కండిషన్ ఏమి ఇచ్చాము ఇక్కడ, I అనేది greater than 10. i++ అంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్. నెక్స్ట్ ఏమవుతుంది, 1 + 1 ఏమవుతుంది, 2 అవుతుంది. 2 is greater than 10. yes. Next 3 is greater than 10. మళ్ళీ 4 is greater than 10. అలా ఎంతవరకు, 10 అనే వరకు వస్తుంది. సారీ, గ్రేటర్ దాన్ లెస్ దెన్. ఓకే, ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ ఐ తర్వాత మనకి ఏమొస్తుంది, 1 is less than 10. yes, కండిషన్ ఇస్ ట్రూ. మళ్ళీ i++ ఉంది కాబట్టి 1 + 1 ఏమవుతుంది, 2 అవుతుంది. 2 is less than 10. yes, కండిషన్ ఇస్ ట్రూ. మళ్ళీ i++ ఉంది కాబట్టి 2 + 1 ఏమవుతుంది, 3 is less than 10. yes, కండిషన్ ఇస్ ట్రూ. 10 is less than 10 అనేది 10 కన్నా తక్కువ. ఓకే, ఇట్ మే నాట్ బి, ఒక కన్ఫర్మ్ అయితే చెప్పలేము. బట్ ఫర్ లూప్ అయితే లెస్ దాన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి అవుట్పుట్ అయితే 10 అనేది చూపిస్తుంది. అప్పుడు కండిషన్ ఎంతవరకు మనకి చూపిస్తుంది, 10 వరకు అయితే చూపిస్తుంది డిస్ప్లేలో. మళ్ళీ 10 + 1 ఏమవుతుంది, 11 అవుతుంది. 11 is less than 10. కండిషన్ అనేది ఫాల్స్. సో అందరితో లూప్ నుంచి ఎగ్జిట్ అయితే అవుతుంది. సిస్టమ్ లో అవుట్ ప్రింట్ లేదు, మనకి అవుట్పుట్ ఏమవుతుంది, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, 1 to 10 నెంబర్స్ అనేది డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది బై యూజింగ్ ది ఫర్ లూప్. ఓకే, ఇది looping statements are iterative statements in Java. ఇది కూడా మనకు 10 మార్క్స్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, వైల్ లూప్ కి డూ వైల్ లూప్ కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా వైల్ లూప్ ఏంటి, ఫస్ట్ వచ్చేసి కండిషన్ చెక్ చేస్తుంది వైల్ లూప్. do while loop వచ్చేసి ఫస్ట్ బాడీ ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. ఇది చిన్న డిఫరెన్స్ అయితే ఈ డిఫరెన్స్ గుర్తు పెట్టుకుంటే ఈ వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్ రెండు ఈజీగా రాయొచ్చు. ఫర్ లూప్ వచ్చేసి ఒక ఫిక్స్డ్ నెంబర్, ఫర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మాత్రం ఎగ్జిక్యూట్ చేస్తుంది అనే ఒక కండిషన్ మనం గుర్తుంటే ఫర్ లూప్ కూడా ఈజీగా అయితే మనం అయితే రాసేయచ్చు. ఓకే, దట్స్ ఆల్ ఈ వీడియో. ఇది మీకు పీడిఎఫ్ కావాలంటే కింద వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.